సహజంగా నవ మోసాలు మోసి పన్నంటి బిడ్డకు జన్మనివ్వడం ఒక మాతృమూర్తికే సాధ్యం అది దైవ నిర్ణయం కూడా అందుకు భిన్నంగా ప్రపంచమే ముక్కున వేలేసుకునే ఆశ్చర్యకరమైన సంఘటన లండన్లో జరిగింది బ్రిటన్ దేశానికి చెందిన హెడన్ క్రాస్ అనే యువకుడు పన్నంటి పాపకు జన్మనిచ్చాడు లింగ మార్పిడి చేయించుకున్న తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన మొదటి పురుషుడుగా హెడన్ క్రాస్ రికార్డు సృష్టిస్తున్నాడు పుట్టుకతోనే అమ్మాయి అయిన హెడెన్ లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిలా మారాడు పురుషుడిగా మారేందుకు హార్మోన్ల మార్పిడి కూడా చేయించుకున్నాడు హార్మోన్ల మార్పిడికి ముందే పిల్లలను కనాలని నిర్ణయించుకుని దాతలు దానం చేసిన వీర్యంతో హెడెన్ గర్భం దాల్చాడు నవమోసాలు నిండిన హెడెన్ గ్లో స్టేర్ రాయల్ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి ఆ పాపకు పైగే అని పేరు కూడా పెట్టాడు తండ్రి అయినందుకు గర్వంగా ఉందని హెడెన్ లెగ్ సంతోషపడిపోతున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేనిస్ తెలుగు ఛానల్